మోసం చేసే దాంట్లో ఒక అడుగు ముందుకు వేస్తూ కాపులకు ఒక కమిషన్ వేసినాడు, మంజునాథన్ కమిషన్ అని వేసినాడు. ఆ మంజునాథన్ కమిషన్ అనే మనిషి తన కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే, ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే, ఆ కమిషన్ రిపోర్ట్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు అది వచ్చేసింది అంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపించేశాడు. నా పని అయిపోయింది, ఇక కేంద్రందే తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును కేంద్రం మీద నెపాన్ని నెట్టేసే కార్యక్రమం చేశాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కాపులను మోసం చేశాడు, బోయల్ను ఎస్టీలుగా చేస్తాడు అని చెప్పి బోయల్ను కూడా ఇదే పద్ధతిలో మోసం చేశాడు. చేయకపోగా అసెంబ్లీలో తీర్మానం చేశాడు, చేసి నా పని అయిపోయింది ఇక కేంద్రం చేయడం లేదు అని చెప్పి వాళ్ళను మోసం చేశాడు. అంతటితో ఆగిపోలేదు, మత్స్యకారులను ఎస్టీగా చేస్తారన్నాడు. మత్స్యకారులు ఎస్టీగా మీరు చేస్తారని చెప్పి మీరు చెప్పిన హామీని మాకు నెరవేర్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, తాట తీస్తాడంట. మత్స్యకారులు వెళ్ళి నువ్వు చెప్పావయ్యా ఎస్టీలుగా చేస్తావని, ఎందుకయ్యా మాకు ఇచ్చిన హామీను నెరవేర్చడం లేదు అని అడిగితే ఈ పెద్ద మనిషి అన్న మాట తలకాయ తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి ఇలా ఏలు చూపించి తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నారా, తాట తీస్తానంటాడు. నిన్న నాయీ బ్రాహ్మణుడైతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఎన్నికల ప్రణాళిక పేజీ నెంబర్ 22 కూడా కోట్ చేస్తూ ఉన్నారు, మీ ఎన్నికల ప్రణాళికలో పేజీ నెంబర్ 22లో మీరే చెప్పారయ్యా ప్రతి గుడిలోనూ మాకు ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి మీరే చెప్పారయ్యా, అటువంటప్పుడు మాకు కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పి మేము అడగడం తప్ప అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోయి నాయీ బ్రాహ్మణులను అడిగితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు, ఆ నాయీ బ్రాహ్మణులను వారిని అవమానించే విధంగా మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి వేలు ఇలా చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఒక ముఖ్యమంత్రి తన దగ్గరికి ఎవరైనా అర్జీ తీసుకొని వస్తే, తన దగ్గరికి ఎవరైనా నువ్వు చెప్పిన మాటను నెరవేర్చండి అని చెప్పి అడగడానికి వస్తే వారికి కనీసం చేయలేకపోయినందుకు సారీ చెప్పి, చేయలేకపోయినందుకు తప్పొప్పుకొని వారికి క్షమాపణ చెప్పి వారితో బాగా మాట్లాడి పంపించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి మోసం చేయడమే కాకుండా అబద్ధాలు ఆడమే కాకుండా వాళ్ళకి ఇలా ఏలు చూపించి వాళ్ళని ఏమంటాడు, పోక కత్తిరిస్తా మీకు అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతటి దారుణంగా నిజంగా ఒక మనిషి ఇంతటి దారుణంగా ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని చంద్రబాబు నాయుడు గారు వదలకుండా, ప్రతి వర్గాన్ని వదలకోకుండా ప్రతి ఒక్కరిని కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఈ పరిస్థితులు చూసినప్పుడు నిజంగా ఈ పెద్ద మనిషి ఇలాంటి అన్యాయస్తుడు నిజంగా మనిషిగా ఉండడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా అని చెప్పి నేను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.